హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ మీ అందరికీ హ్యాపీ సండే మొన్నటిదాకా ఎండలు మండిపోయాయి ఈ రోజు కొంచెం బెటర్గా ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది సో సండే కదా పొద్దున్న లేవగానే మా తేజ్ గాడు బ్రష్ చేసింది తినేసాం అమ్మ డాడీ నువ్వు నేను డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టుకుందాం అమ్మా అన్నాడు ఎందుకంటే వాడికి డ్రాయింగ్ అంటే ఇష్టం కదా సో పిల్లలు ఏ చెప్తే అది చేయాలండి ఎందుకంటే చిన్న చిన్న సంతోషాలండి వాళ్ళు ఇంకేదో అడగరు ఆడమనం ఇలాంటివి ఏమైనా క్యారమ్ ఆడమని అడుగుతూ ఉంటారు సో ఎస్పెషల్లీ వీకెండ్ వర్షంలో వాడు బయటికి వెళ్ళదంటే వాడితోమే ఆడాలి సో నేనేమో నాదేమో పువ్వులు వేసేసాను శేఖరేమో మంచిగా చెట్టు కానీ ఇల్లులో అవన్నీ వేస్తూ ఉన్నాడు బయట వర్షం పొద్దంతా బీభత్సంగా పడింది మా బెడ్రూమ్ నుంచి వర్షం వచ్చేది తెలియదు అన్నమాట ఎందుకో తెలీదు సౌండ్ కూడా రాదు బాత్రూమ్ డోర్ తీస్తే తప్ప సో పొద్దున్న లేసాక నేను షాక్ అయ్యాను ఇంత వర్షం పెడుతుంది ఏంటి అని చెప్పేసి బయట బట్టలు ఆరేసినాయి మళ్ళీ మొత్తం తడిసిపోయాయి సండే కాబట్టి సరిపోయింది తేజు అడ్రస్గా ఇంట్లో ఫ్యాన్ వేసి ఆరేయాలి కానీ ఎండలు కొట్టి 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 వర్షం పడితే హమ్మయ్యా ఎంత బాగుంది వెదర్ అయితే చెత్తబండి వచ్చింది ఏడదాకా వచ్చాను చూడడానికి బయటకు వచ్చాను అలాగే మీకు చూపిస్తూ ఉన్నాను చాలా బాగుంది మా స్ట్రీట్లల్లా ఎప్పుడూ రోడ్ అయితే ఇంకా తెలియదు సో వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడే అవుతుంది అన్నమాట సో ఇన్ని రోజులు ఎండలకి అంత డ్రై అయిన నేల ఒకేసారి మంచి మట్టి స్మెల్ తోటి తడిసిపోయిందండి సో మా విషయంలో ఏమవుతుందంటే మనం ఏ రోజు అయితే చెత్త రెడీగా ఉంటుందో ఆ రోజు చెత్తబండి రాదు 2-3 రోజులు అది మురిగిపోయి స్మెల్ వచ్చి కుక్కనో పిల్లో వచ్చి దాన్ని గలీజ్ చేసేదాకా ఉంటుంది అదే చెత్త ఉండదు చూడండి ఆ రోజు చెత్తబండి రెగ్యులర్గా వస్తుంది ఇవాళ వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అట్లా ఉంటుంది మాతోటి ముచ్చట సో ఇక్కడ చెత్తబండి కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఉన్న చెత్త అంతా బయట తీసుకొచ్చి పెట్టాను సో వెదర్ బాగుండడం వల్ల మస్త్ అనిపిస్తుంది ఈ నైటీ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా కొన్నాను 3 తీసుకున్నాను అందులో ఇది నా సైజు మిగిలిన 3XL వాటికి కుట్టు పెట్టించుకుంటా ఉన్నాను అనమాట సో నైటీస్ తీసుకున్నప్పుడు కొంచెం పెద్దది తీసుకుంటాను బెటర్ లేకపోతే సింక్ అయిపోతాయి లేకపోతే పొట్టిగా అయిపోతాయి అందుకని చెప్పేసి పెద్దది తీసుకొని నానబెట్టి కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది సో నేనైతే ఫెయిల్ అయిపోయానండి ఎందుకంటే నేను పువ్వులు వేసాను కదా తేజన్ వాళ్ళ డాడీ కాంపిటీషన్ అంట వాళ్ళ డాడీ గెలుస్తాడంట ఎందుకంటే వాళ్ళ డాడీ మంచిగా ఇల్లు గిట్ల వేస్తాడు సో వీళ్ళు డ్రాయింగ్ ఏడదాకా వచ్చేదో చూద్దాం బట్ వీకెండ్స్లో నాకంటూ కొంచెం ఈ టైం అవసరం ఉంటుంది ఎందుకంటే మన స్కిన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ రెయిన్ మధ్యలి ఎండ మధ్యలి చలి వాతావరణం చేంజ్ అయిన కొద్దీ మన స్కిన్ ప్రాబ్లమ్స్ చేంజ్ అవుతాయి స్కిన్ టైప్ చేంజ్ అవుతుంది సో నా వీక్లీ స్కిన్ కేర్ రొట్టిని మీతో షేర్ చేస్తాను సో డైలీ బట్ ఫేస్ ప్యాక్ వచ్చేసి వీక్లీ 1 or 2 పెట్టుకుంటాను అనమాట సో ముందుగా సిక్క ముడుచుకోవాలి చాలామంది మీ సిక్క ఏందో మీ డ్రెస్సింగ్ ఏందో అంటారు ఇంట్లో హెవీగా రెడీ అయ్యి మేకప్ వేసుకొని వంట నేను చేయలేను ఎందుకంటే నాకు ఇంట్లో అత్తే కానీ మా అవ్వ కానీ అన్నీ చేయడానికి ఉండరు ఎవ్రీథింగ్ నేనే మేనేజ్ చేయాలి నేను జుట్టు ఇరవేసుకుని వంటింట్లో తిరిగాను అనుకోండి అన్నం తింటా ఉంటే జుట్టు తప్ప ఏం రాదు అందుకని చెప్పేసి ఇలా ఉంటాను కళ్యాణి వ్లాగ్స్ న్యాచురల్గా ఉంటాయి ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే మీకు అనిపిస్తుంది ఓకే సో వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పాను కదా సో ఈ మధ్య ఫేస్ పైన హ్యూమిడిటీని బట్టి టీ జోన్లో ఆయిల్ ఎక్కువ ఫామ్ అవుతుంది సో దానికి నేను యూజ్ చేస్తాను ముల్తాని మట్టి ఫేస్ వేయండి సో ఇది వచ్చేసి ముల్తాని మట్టి ఫేస్ వాష్ అనమాట సో ఇవి ఆయిల్ని కంట్రోల్ చేస్తాయి యాక్నీస్ని కంట్రోల్ చేస్తాయి అనమాట సో ఫేస్ వాష్ చేసేటప్పుడు 20-second ఫార్ములాని గుర్తుపెట్టుకోండి సో ఫేస్ వాష్ ఫేస్ పైన అప్లై చేసి 20 seconds మర్దం చేయండి సో వచ్చేసి ముల్తాని బట్టి ఫేస్ రేంజ్ సో మీకు స్కిన్ పైన ఎక్స్ట్రా ఆయిల్ వస్తుంది యాక్నీస్ ఉన్నాయి అనుకుంటే మీరు ఇది వాడచ్చు మీకు గుర్తుందా టీనేజ్లో స్కిన్ పైన ఆయిల్ రావడం కానీ ఫేస్ పైన పింపుల్స్ రావడం కానీ వస్తే అమ్మల ముందు ఏం చెప్తారు ముల్తాని మట్టి పెట్టుకో అంటారు కానీ ముల్తాని మట్టి వల్ల స్కిన్ డ్రై అవుతుంది సో అలా అవ్వకుండా మీరు ఇలా రెడీమేడ్ది వాడుకోవచ్చు స్కిన్ డ్రై కూడా అవ్వదు సో ముల్తాని మిట్టి ఫేస్ వాష్ ఇందులో ముల్తాని మిట్టి ఉంటుంది బల్గేరియన్ రోజ్ ఉంటుంది ఫర్ ఆయిల్ కంట్రోల్ అండ్ యాక్నీస్ అన్నమాట ఇది మేడ్ సేఫ్ డర్మటాలజికల్ టెస్ట్ అండ్ షూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ సో మనకి ముల్తాని మిట్టి అనేది ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది ఫైట్ చేస్తుంది యాక్నీస్ తోటి బల్గేరియన్ రోజ్ వచ్చేసి ప్రమోట్ చేస్తుంది హైడ్రేషన్ని సేవ్ చేస్తుంది స్కిన్ని ఎక్కువ డ్రై అవ్వకుండా చూస్తుంది అనమాట మామాఎర్త్ ఆల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇది మీకు డైలీ యూజ్ చేయడానికి సేఫ్గా ఉంటుంది అండ్ ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు సో ఎంచక్క ఫేస్ పైన అప్లై చేసి ఫేస్ని వాష్ చేయండి ఇది కంట్రోల్ చేస్తుంది ఆయిల్ని యాక్నీస్ని బల్గని రోజ్ ప్రమోట్ చేస్తే హైడ్రేషన్ని జనరల్గా క్లీన్ చేస్తుంది మీ స్కిన్ ప్యాడ్రై చేయండి స్కిన్ మనకి మామాఎర్త్ అనేది ప్లాంట్ గుడ్నెస్ని ఇన్షియేట్ చేస్తుంది ఆ ప్లాంట్ వెబ్సైట్ త్రూ కానీ మీరు ఏదైనా కొంటే మీ ఆర్డర్కి వాళ్ళకు చెట్టును ఆడతారు
2025 వరకు 1 మిలియన్ బ్లాండ్ నాటాలి అనుకుంటున్నారట. అలాగే మనకి MamaEarth అనేది ఆఫ్లైన్లో కనిపిస్తూ ఉంది. అంటే ఇంతకుముందు ఆన్లైన్లో దొరికేది, ఇప్పుడు ఆఫ్లైన్లో దొరుకుతుంది అనమాట. మీరు సూపర్ మార్కెట్స్లో, మెడికల్స్లో, డిమార్ట్లో అక్కడక్కడ అన్ని చోట్ల దొరుకుతుంది. ఆన్లైన్ లింక్స్ నేను డిజిటల్ ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేస్ ప్యాక్ నేను వీక్లీ వన్స్ పెట్టుకుంటాను అనమాట. ఇది MamaEarth ముల్తాని మిట్టి ఫేస్ ప్యాక్ అనమాట. ఇందులో మిల్టాని మిట్టి ఉంటుంది, బల్గేరియన్ రోజ్ ఉంటుంది. ఇది ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, యాక్నీస్ని కంట్రోల్ చేస్తుంది. సో దీని టెక్స్చర్ వచ్చేసి మనకి నేను మీకు చూపిస్తాను. ఇందులో బల్గేరియన్ రోజ్ ఉంటుంది కదా, స్కిన్ని డ్రై చేయదనమాట. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్యాకేజింగ్లో వస్తుంది. జస్ట్ ఈ పీచి పింక్ నాకు బాగా నచ్చిందండి. సో ఇదేంటంటే మనకి హెల్ప్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది ఆయిల్ని, యాక్నీస్ని, రోజ్ ప్రమోట్ చేస్తుంది హైడ్రేషన్ అనమాట. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది ఎలా అంటే మనకి మీరు నార్మల్గా ఇంట్లో తయారు చేసిన ప్రోడక్ట్ ముల్తాని మిట్టి ఫేస్ ప్యాక్ ఉంటుంది కదా, తొందరగా డ్రై అవుతుంది, వైట్ ప్యాచ్ కనిపిస్తుంది. సో దీని నుంచి అలా కనిపించదు అనమాట. సో దీన్ని ఫేస్ పైన అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత మీ స్కిన్ మొత్తం డ్రై అయి ఉండదు, మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి కావాలంటే. సో ఇదిగో మేడ్ సేఫ్ డర్మటాలజికల్ టెస్టెడ్ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. సో ఇది ఆరే లోపు మనం బోల్ తోమేసుకుందాం. మనం ఏది ఏం చేసినా సండేలు సాటర్డేలు ఐటీ ఎంప్లాయీస్కి హాలిడేస్, సండే నార్మల్ ఎంప్లాయీకి హాలిడే, మరి 24/7 365 డేస్ వర్క్ చేస్తాం కదా మనం, మనకు హాలిడే ఎప్పుడు చెప్పండి? ఉండదు. ఎప్పుడైనా హస్బెండ్లు దయ తలిచి బయట నుంచి ఫుడ్ తెప్పిస్తేనో, నేను చేస్తానులే నువ్వు వదిలే అంటేనో దొరుకుతుంది. సో ఈ చేస్తానులే వదిలే అన్న పనులు ఇల్లు చూడడం వరకే ఉంటాయి, పిల్లల్ని చూడడం వరకే ఉంటాయి. ఈ బోల్ మాత్రం హస్బెండ్లు తోమరు. ఏమంటారు, తోమితే మీరు చాలా లక్కీ అండి. సో ఇక్కడ ఏమంటే ఈరోజు మేడక్క రాలేదు. సో శేఖర్ ఏమన్నాడు, అవి అలాగే ఉండని, అక్క వచ్చాక రేపు తోముతుంది లేవే అన్నాడు. రేపు తోముతుంది లేవే అంటే మీ బాక్సులు మీకు రేపు బాక్స్ పెట్టడానికి వద్దా, మండే రోజు ఎంత అడవి ఉంటుందో మీకు తెలుసు కదా. సో అక్క వచ్చేది 2:00, 1:00 వస్తుంది. సో మండే బాక్స్ పెట్టాలంటే ఇప్పుడు నేను వీటిని తోమాలి. ఇప్పుడు తోమితే రేపటి బోలు రేపటికి రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే తోముతా ఉన్నాను, చాలా రోజులతో తోముతా ఉన్నాను కానీ నిల్సో నిల్సోని కాలువో నొప్పి పెట్టినాయి నాకు. ఇంకా స్టవ్ నేను కడగాలి, ఇంకా ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఈరోజు లంచ్లోకి ఒక పెద్ద సర్ప్రైజ్గా ఒక థింగ్ చేస్తాను అనుకున్నాను, కానీ నాకే సర్ప్రైజ్ అయింది, అది ఎలానో చెప్తాను. సో ఇక్కడ ఏమంటే నాకు ఈ టిఫిన్ బాక్స్లో బాగా తోముందా, రోజు నేనే తోమాల్సి వస్తుంది. సో స్కిన్ చూడండి, 15 నిమిషాల తర్వాత మొత్తం డ్రై అవ్వాలి. చూసారా, మీరు ఏ ఫేస్ ప్యాక్ పెట్టినా స్కిన్ మొత్తం డ్రై అయ్యేదాకా ఉంచకండి. సో ఇందులో బల్గేరియన్ రోజు ఉంది, అందుకే మనకి మొత్తం డ్రై అవ్వకుండా చూస్తుంది. స్కిన్లో కావాల్సిన హైడ్రేషన్ని ఉంచుకుంటూ దాన్ని ఓవర్గా డ్రై అవ్వకుండా చూస్తుంది అనమాట. మెయిన్గా ఫేస్ ప్యాక్ అప్లై చేశాక ఆరాక ముందు వెట్గా చల్లటి నీళ్ళతోటి ముందు దాన్ని మెల్లమెల్లగా రబ్ చేస్తూ మసాజ్ చేయండి ఫేస్ పైన, అది తగ్గుతుంది అనమాట, అదే వెట్ అవుతుంది అనమాట. సో తర్వాత స్లోగా వాష్ చేయండి అంతే. ఈ తర్వాత ఒక టిప్ చెప్తాను, మీ ఇంట్లో ఐస్ ఉంటే ఫేస్ వాష్ చేసాక ఐస్ని ఫేస్ పైన అప్లై చేయండి. అట్లీస్ట్ వీక్లీ 2 అయినా పెట్టండి ఈ ఫేస్ ప్యాక్ని, రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇది మనకి స్కిన్ని డ్రై అవ్వకుండా చూస్తుంది. యాక్నీస్ ప్రాబ్లమ్స్ చాలాసార్లు ఆయిల్ స్కిన్ వాళ్ళకే ఎదురవుతూ ఉంటాయి. సో అలా మీరు దీన్ని వాడితే స్కిన్ ఆయిల్ కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ మై ఫేస్. ఇప్పుడు మీరు దీన్ని బై చేయాలంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే MamaEarth యాప్ అండ్ వెబ్సైట్లో నా 20% కూపన్ కోడ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేయండి, మీకు 20% ఆఫ్ అయితే లభిస్తుంది. సో లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది నా ఫేస్ అని ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ నేను చేసే లోపు శేఖర్ది బొమ్మ వేసుకుని రెడీ అయిపోయింది. ఎంత బాగా వేస్తారు చూసారా, ఇవన్నీ పెన్సిల్స్ తోటి, కలర్ పెన్సిల్స్ వాటితో వేశాడండి. ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ అండి. మీరు 90s కిడ్ అయి ఉంటే దీన్ని చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది, మన డ్రాయింగ్ వేయమనగానే కొండలు, కొండల మధ్య సూర్యుడు, పైన మేఘాలు, పక్కో చెట్టు, ఆ తర్వాత ఇంటి ముందర కొలను. ఇది కామన్ కదా, ఏమంటారు, చాలా బాగుంది కదా. తేజువాడి గ్రహాలు వాటి యొక్క గమనాలు స్టార్ట్ అయిపోయినాయి. సో వీటి మార్స్, ప్లూటో, శని, భూమి, బుధ ఇవన్నీ ఎత్తా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ శేఖర్ గారు మా ఇంట్లో ఆల్ ఇన్ వన్ నా ట్రైపాడ్ని సెట్ చేస్తూ ఉన్నాడు. ఇది పాడైందండి, యాక్చువల్ కొనుక్కోవాలి. సో నైట్ ఇలా కట్టుకుంటే ఆ కిక్కే వేరబ్బా, ఏమంటారు. సో నన్ను చాలామంది మీరు ఎప్పుడు సికా ముడుచుకొని పెంట ముఖం తోటే ఉంటారు, మంచిగా రెడీ అవ్వచ్చు కదా అంటారు.
కళ్ళని వ్లాగ్స్ నేచురాలిటీని నేను మెయింటైన్ చేస్తాను. నేను మా ఇంట్లో ఎలా ఉంటాను మీకు వ్లాగ్లో అలాగే కనిపిస్తాను. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి. నేను జుట్టంతా ఇర పూసుకొని ఎంచక్క దూసుకొని ఇంట్లో వంట వేస్తే నోట్లోకి అన్నం ముద్దకంటే ముందు నా జుట్టు పోతుంది. నాకు నా ఫ్యామిలీ హెల్త్ మెయిన్ కదా, సో అలా పెట్టుకోను. దట్ నాకు మా అత్తే కానీ మా అమ్మ కానీ లేరండి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్న స్టైల్ కొట్టుకుంటూ మీ ముందు బిల్డప్ ఇవ్వడానికి. టేజ్ అప్పుడు అంటే అన్నీ అయినా బిల్డప్ ఇవ్వడం కూడా జరిగింది. రిత్తు అప్పుడు అవ్వట్లేదండి, వాడిని చూసుకోవడానికి తల ప్రాణం తొక్కొస్తుంది. మళ్ళీ మీ వీడియోస్లో ఏం కంటెంట్ ఉండట్లేదు అక్క అంటున్నారు. చాలా ఛానల్స్ చూడండి, ఏం కంటెంట్ ఉంటుంది? డైలీ వ్లాగ్స్ ఇలాగే ఉంటాయి. వాళ్ళు షాపింగ్కి వెళ్ళడం, వాళ్ళు హీరో హీరోలను మీట్ అవ్వడం, లేకపోతే వాళ్ళు పర్పుల్కి కొలాబరేషన్ చేయడం. పర్పుల్ మనం చేసాం కదా, సో ట్రెండ్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయండి. మనకు వ్యూ తగ్గింది కాబట్టి మనకు అవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్న వ్యూకి నేను అలాంటివి ఒప్పుకున్నా, నాగో తక్కువ కాస్ట్కి ఇవ్వచ్చు, బట్ నేను ఒప్పుకున్నా కూడా ఉన్న వ్యూగా పోతుందని భయం ఉందన్నమాట. సో ఇది ఒక ఫ్యాక్టు చెప్పాలనుకున్నాను మీకు. చాలామంది మీ ఇల్లు ఇలా ఉంటుంది, మీ ఇల్లు అలా ఉంటుంది అని అంటా ఉన్నారు కదా. సో ఇద్దరు పిల్లలతో ఇల్లు అలాగే ఉంటుంది 24/7. వాళ్ళని చూసుకుంటూ కాకుండా ఇంటిని చూసుకుంటుంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇది రిక్వెస్ట్గా మీకు చెప్తా ఉన్నాను. ఓకేనా? సారీ ఎవరిని హర్ట్ అయ్యి ఉంటే. సో ఇలా నైటీలు వేసుకున్నప్పుడు, డ్రెస్ వేసుకున్నప్పుడు మన ఆడవాళ్ళందరం చేసే ఒక పని ఏంటో చెప్పండి. చేయగలిగిన ప్రతిసారి వాటికి తుడుచుకోవడం నాకైతే పిచ్చి అలవాటు అండి. సో ఇక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను చెప్పాను కదా శేఖర్కి. నేను యాక్చువల్లీ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను రొయ్యల్ని, లార్జ్ రొయ్యల్ని ఆర్డర్ చేశాను. అది నాకు వచ్చింది ఫిష్ ఫిల్లెట్. ఇది ఓపెన్ చేస్తే నాకు తెలియదు దీనిలో ఇది ఉందని. ఇదేదో బాషా ఫిష్ ఫిల్లెట్ అంట. చేప వాసన దారుణంగా వస్తుంది. ఏం చాలా అర్థం కాదు. దీన్ని 4 సార్లు క్లీన్ చేశాను. 350 రూపాయలు పెట్టి దీన్ని తెప్పించాను కదా, పడేయలేను. ఫిల్లెట్ అంటే ముళ్ళు లేని చేప. సో రిత్తు కూడా తినే ఛాన్స్ ఉంది. శేఖర్ కూడా ఫ్రై చేసి ఇస్తాను. శేఖర్ వెళ్ళి చికెన్ తేవాలా మటన్ తేవాలని అడిగితే ఏమి తీసుకురాకు, నేను ఇవాళ వెజ్జే వండుతానని చెప్పి రొయ్యల ఫ్రై రొయ్యల పలావ్ చేస్తా అనుకున్నాను. ఇది ఓపెన్ చేయగానే ఫ్యూజ్లు పోయినాయి. ఎందుకంటే ఇంట్లో ఇంకేదో ఉంది, ఇది ఎట్లా చేయాలో అర్థం కాలే. యూట్యూబ్లో చూస్తే అన్ని ఫిష్లాని ఇదిగో ఫ్రై చేయొచ్చు అని చెప్పారు, బట్ దీని నుంచి వచ్చే స్మెల్ ఉంది చూడండి, టెర్రబుల్గా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఫిష్ తినాలని ఇంట్రెస్టే పోయింది. సో దీన్ని 2-3 సార్లు నిమ్మకాయ వేసి ఉప్పు వేసి పసుపు వేసి బాగా కడిగినాక మసాలా పెడతా ఉన్నాను. నార్మల్ మసాలానేనండి, బట్ ఇది నేను తినలేదు మీకు నీకు ఫ్రాంక్గా చెప్తా ఉన్నాను. నా ముక్కులో స్మెల్ అట్లాగే ఉండిపోయింది. శేఖర్ తిన్నాడు, శేఖర్కి నచ్చింది. సో మసాలాను ఉప్పు కారం ధనియాల పొడి నిమ్మకాయ అల్లం వెల్లు పేస్ట్ ఆయిల్ పసుపు అన్నీ వేసి మిక్స్ చేసి వీటికి పెట్టా అనమాట. సో దీన్ని మ్యారినేట్ చేయొచ్చు మీరు కావాలంటే. ఈ ముక్కలు ఏంటో కట్ చేయడానికి కూడా అల్లిన నైఫ్ అంత మొద్దుబారి ఉంది, కట్ చేయడానికి రాలేదన్నమాట. సో దీన్ని బాగా థైమస్ వచ్చేసి 10 నిమిషాలు వదిలేద్దాం. సో అలాగే రిత్తుకి ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది ముళ్ళులేంది కదా, చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి ఫిష్ హెల్త్కి, పిల్లలకి అది ఎవరికైనా హెల్త్కి మంచిదే. ఫిష్లో నాన్ వెజ్లో ఉన్న గుణాలు ధాన్యాలలో కూడా ఉంటాయి. పప్పులు, రాజ్మా, కిడ్నీ బీన్స్, ఉలువలు ఇవి తినొచ్చు. సో నెక్స్ట్ ఏమంటే, ఈ ఫిష్ ఫిల్లెట్ నేను వాష్ చేశాను కదా ఆల్రెడీ, దీనిపైన పసుపు ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ కారం వేయకూడదు, పెప్పర్ పౌడర్ వేయాలి. సో నా పెప్పర్ క్రష్ చేసేది ఉంది కదా, అది స్పెషల్గా రిత్తు కోసం తెప్పించాను. సో ఎవ్రీ టైం వాడికి ఆమ్లెట్ చేసినా పెప్పర్ క్రష్ చేసేస్తాను, వాడికి చికెన్ వండినా పెప్పర్ క్రష్ చేసి వేస్తాను, వాడికి ఫిష్ ఫ్రై చేసినా పెప్పర్ క్రష్ చేసేస్తాను, అంతే. సో ఫ్రై చేయడం చాలా సింపుల్. స్టవ్లో ఆయిల్ పోసి స్టవ్ మీద ప్యాన్ పెట్టండి, ప్యాన్లో ఆయిల్ పోయండి, తర్వాత వేడెక్కగా ఫిష్ ఫిల్లెట్ వేయండి. ఇంతసేపు ఇంత బాగా క్లీన్ చేసుకున్న పొయ్యి కదా, ఫిష్ నూనెలో వేయగానే పొయ్యి మీద నూనె వర్షం పడింది, పొయ్యి అంతా నూనె అయిపోయింది. అట్లా ఉందండి నిజంగానే కదా. సండేస్ వస్తే నాకు రెస్ట్ కావాలన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోద్ది, అందుకే నాకు నేను మీ టైం కేటాయించుకోవడం. దట్ టు శేఖర్ కూడా, నాకు దొరికేది కూడా సండే కదా, నేను పిల్లల్ని చూసుకుంటే నేను ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అంటారు. ఇది మరీ బాగుంది అనిపిస్తుంది నాకు. ఏం చేద్దాం, మన ఆడవాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏమంటారు, ఎంత మంచి హస్బెండ్ అయినా కానివ్వండి, ఏం చక్క బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, మనకి ఎంజాయ్మెంట్ ఎక్కడ చెప్పండి. సో అలాంటప్పుడే అత్తయ్యలు వచ్చినప్పుడు కానీ, అమ్మలు వచ్చినప్పుడు కానీ వాళ్ళ కోసం పిల్లల్ని అప్పచెప్పి మనం బయట తిరగవచ్చు. తప్పు లేదండి, అత్తయ్యలు కూడా బాధ్యత ఉంటుంది, వాళ్ళ మన వల్లే కదా, అమ్మలకు కూడా బాధ్యత ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మన వల్లే కదా. సో
లేనమాట. ఎందుకు మనకి పిల్లలు పుట్టాక మనం ఎలా తల్లి అవుతామో అలాగే మన అమ్మ మన అత్తలుగా తల్లి అవుతారండి. మనకంటే బాగా పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు. సో నా విషయంలో నేను చాలా లక్కీ, మా అత్తయ్య ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంటుంది, నేను తినేటప్పుడు ఏడిస్తే ఎత్తుకొని తీసుకెళ్తుంది. బట్ శేఖర్ అలా కాదు, నేను తినేటప్పుడు వాళ్ళు ఏడిస్తే వెళ్ళివన్నీ ఎత్తుకొని పో, నేను తిన్నాక నువ్వు తిందు అంటాడు నిర్మమాటంగా. సో ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి. సో చాలామంది మీకు సబ్స్క్రైబర్స్ ఎందుకు తగ్గారక్క అన్నారు. సబ్స్క్రైబర్ తగ్గడం పెరగడం పైన మనకు డిపెండ్ అవ్వదు మన శాలరీ. రఫ్గా నాకు యూట్యూబ్ నుంచి నా వ్యూకి తగ్గట్టు నెలకు 10,000 నాకు జీతం రావట్లేదు. సో ఇది ఒకటి క్లియర్. 4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి 40 కానీ 4 lakh కానీ నా శాలరీని మీరు అపోవల ఉండకూడదు. సబ్స్క్రైబర్తో పనే ఉండదు, జస్ట్ మానిటైజేషన్ వరకే. పనంతా ఉండేది వ్యూస్ పైన ఉంటుంది. సో మనకి వ్యూ లేదు కాబట్టి సబ్స్క్రైబర్ తగ్గినా పెద్ద బాధ ఏం లేదు. సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి మనకి ఎలా తగ్గుతుంది?